తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి. నారాయణ గారు, కమ్యూనిస్ట్ పార్టీ నారాయణ గారు ఈరోజు మాట్లాడుతూ ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన ఎందుకంటే తాటి చెట్టు కింద కూర్చుని కళ్ళు తాగుతూ పాలు తాగుతున్నట్టు ఫీల్ ఇచ్చి నీతులు మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గురించి అండి. పైగా ఆయన ఒక లోఫర్, ప్రజల చేత చీ కొట్టించి 2019 ఎన్నికల్లో చీ కొట్టించి బయటికి పార్టీని తొక్కేసిన చంద్రబాబు నాయుడుతో కలిసిన తర్వాత ఆయన బుర్ర పాడైపోయిందేమో, మతి ఆయన చంద్రబాబు నాయుడు బుర్ర పోయింది, మతి భ్రమించింది, ఈయన కూడా మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. ఏమండి నారాయణ గారు, మీకేమైనా దిమాక్ మోకాల్లో ఉందా, అరికాల్లో ఉందా, ఎక్కడుందో అసలు మీకు? మా పవన్ కళ్యాణ్ గారు ఏంటి, బీజేపీ పార్టీ ఎవడో లోపర్ గాడో మంచోడో చెడ్డోడో వాడే తప్పు చేస్తే ఈయన దూకి పార్టీతో కలిపి కింద దూకాలా, పార్టీ దూకితే ఏం రాకూడదా, డిపార్ట్లు కూడా రాకూడదా పవన్ కళ్యాణ్ గారికి? ఏం మాట్లాడుతున్నా అసలు మీరు, అర్థం ఉండి మాట్లాడుతున్నా, అర్థం లేకుండా మాట్లాడుతున్నారా మీరు? మీకు అసలుకి కాస్త కాస్త విలువలు ఉన్నాయనుకున్నా. మీరు మా పవన్ కళ్యాణ్తో కలిసి ప్రయాణం చేశారు కదా, ఆయన ఎప్పుడైనా మీ గురించి కానీ ఎప్పుడైనా తప్పుగా మాట్లాడా? మీరు ఆయనతో కలిసినప్పుడు కానీ మీ యొక్క సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, మీరు కావచ్చు, మీ రామకృష్ణ కలిసినప్పుడు ఏమన్నా ఆయనతో కలిసి మాట్లాడితే ఎప్పుడు మీకు అనిపించిందా, ఆ భావం వచ్చిందా? ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు? భారతీయ జనతా పార్టీతో కలిసినంత మాత్రాన ఆయన ఏదో పనికిరానట్టు, ఆయన ఏదో మలినం అయిపోయినట్టు ఏం మాట్లాడతారండి? మీరేమో చంద్రబాబు నాయుడు దొంగ, లక్షల కోట్లు దోచుకున్నాడు, వేదవాణి పుస్తకాలు వేసి కాంగ్రెస్ పార్టీతో కలిసి బషీర్బాగ్లో కాల్పులు గుర్తున్నాయి కదా మీకు, బషీర్బాగ్ కాల్పులు హైదరాబాద్లో ఎంతమంది చనిపోయారు, ఇప్పటికీ అక్కడ మీరు ట్రిబ్యూట్ చేస్తుంటారు వాళ్ళకి, చనిపోయిన వ్యక్తులకి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కలిశారు, కాంగ్రెస్ పార్టీ కలిసి మళ్ళీ చంద్రబాబుతో కలిశారు. అంటే మీరు కలిసినప్పుడేమో వాళ్ళు మంచివాళ్ళు అయిపోతారా, ఎదుటివాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోతారా? మనం మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ మీరు కలిసి ఎన్నికలకు వెళ్ళారు కదా 2019లో, అప్పుడు మీకు పవన్ కళ్యాణ్ ఏమైనా చెడుగా అనిపించాడా? అప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు మారుతున్నారు అంటే బీజేపీ పార్టీ పక్కన ఉంటే బీజేపీ పార్టీతో పాటు ఈయన మలినం అయిపోతారు. ఎలా అవుతాడండి మలినం? ఈయన ఏమైనా తప్పు చేస్తే మీరు మాట్లాడండి, పవన్ కళ్యాణ్ గారు ఒక తప్పు మాట్లాడితే మీరు మాట్లాడండి, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే మీరు మాట్లాడండి, అంతేగాని ఎవడో ఎదవ చేస్తే అది నిరూపితమైతే సరే. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు పక్కన చేరారు, మళ్ళా చేయారు, మొన్నటిదాకా తిట్టారు చంద్రబాబు నాయుడు, తిట్టలేదు 2019 దాకా తిట్టలేదు మీరు, 2014 2019 తిడుతున్నారు కదా, ఎన్ని ఉద్యమాలు చేశాం మీరు, ఉద్యమాలు చేశారు, మీ ఉద్యమాలకు సపోర్ట్ చేసే పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ సపోర్ట్ చేశారు కదా, ప్రత్యేక తరద హోదాను నాశనం చేసింది ఎవడు, ఈ యాగ లోఫర్ చంద్రబాబు నాయుడు కదా, వాడి పక్కన చేరగానే మీరు లోఫర్లు అవరా, మీరు బుద్ధిమంతులు అవుతారా, మీరు పుణ్యాత్ములు అవుతారా? సిగ్గుండాలి సార్ మాట్లాడడానికి, సిగ్గుండి మాట్లాడాలి, విలువలు లేకుండా మాట్లాడడం కాదు, ఏదో మైక్ ఉంది ప్రెస్ ఉంది కానీ మాట్లాడడం కాదు, సిగ్గుపడండి. ఇప్పుడు విష్ణువర్ధన్ అంటే తప్పు చేశాడు, జీవన్ అంటే తప్పు చేశాడు, నిరూపితం అయితే అప్పుడు వాళ్ళని అనండి. పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ ఉంటే ఏమవుతుంది, బీజేపీ పార్టీ ఉంటే, బీజేపీ పార్టీ మేము ఉన్నాము, ఉంటే మేము మంచి చేస్తాము, సెంట్రల్ నుంచి ఏదైనా జరుగుతుంది న్యాయం చేద్దాం ఉద్దేశం కలిశారు. మేమేదో అప్పటికప్పుడు ఏమంటారు ముక్కు ఏమంటారు, మనం చాలా మంది పిల్లలు చదువుతుంటారు ఏమంటారు అంటే ముక్కు పెట్టి రాశాడు ఎగ్జామ్ అంటారు, అట్లా మేము పొత్తు కూర్చుకోవట్లేగా, ముందు నుంచే పొత్తు కూర్చి వెళ్తానే కలిసి పోటీ చేయాలనుకుంటున్నాం కదా. ఒక నీతి నిజాయితీ నిబద్ధత జీరో బడ్జెట్ పాలిటిక్స్, మా పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తెలుసు కదా మీకు, ఆయన ఏమైనా డబ్బులు ఇమ్మని చెప్పాడు మీకేమన్నా, ఆయన ఇస్తానన్నాడా? అంత నీతివంతమైన పరిపాలన చేస్తాను, నీతిగా ఎన్నికలకు వెళ్తాను, కులాల మతాలు అని చెప్తుంటే సైద్ధాంతికంగా వెళ్తుంటే ఆయన పట్టుకు అంత మాట అంటారా? పంపేవండి, ఒకరు గుర్తుంచుకున్నారాయణ గారు, మీకు ఉంటే దిమాక్ ఏమైనా ఉంటే ఒక వినండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏ పార్టీతో ఉన్నా ఎవరితో ఉన్నా ఆయన సిద్ధాంతాలకి ఎవరన్నా వేలు పెట్టి చూపిస్తే, ఆ సిద్ధాంతాలు ఉండకూడదని వేలు పెట్టి పెడితే ఆ పార్టీని వాళ్ళని వదిలేస్తాడు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ సిద్ధాంతాలకి వ్యతిరేకంగా వెళ్ళడు, అది తెలుసుకోండి.
చంద్రబాబు నాయుడికి బీజేపీకి 2014 సపోర్ట్ చేసి బయట నుంచి మద్దతు ఇచ్చాడు, కానీ ఆ ఎన్నికల వరకే ఎన్నికలు క్యాంపెయిన్ చేశాడు, ఊరుకున్నాడు. ఆయనే కోరుకోలేదు ఒక రాజ్యసభ మెంబరు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు తీసుకోలే, ప్రభుత్వంతో పాటు పరిపాలించలే. బయట నుండి ఆయన ఆయన ఈ తప్పు జరుగుతుంది, ఈ తప్పు సరిదిద్దుకొని చంద్రబాబు చెప్పాడు. చంద్రబాబు నాయుడు వినలేదు, అందుకే బయటకు వచ్చాడు. ఆయన చేసిన తప్పులన్నీ పోరాటేతల్లో ప్రజలకు వివరిస్తూ వచ్చాడు, అన్నీ మీకు తెలుసు. మీరు గుర్తుంచుకోండి, పవన్ కళ్యాణ్తో కలిసి ప్రయాణించారు మీరు. పవన్ కళ్యాణ్ విలువలు తెలుసు మీరు. విలువలు తెలిసిన మనిషి మీరు ఇట్లా మాట్లాడకూడదు, చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఇది ఇంకొకసారి ఇట్లా మాట్లాడితే మాత్రం ఇంకా కొంచెం ఇంకా ఎక్స్టెంట్గా మాట్లాడవస్తుంది. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ అంటే కొంత విలువలు ఉన్న పార్టీ. ఎందుకంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు, తనిమేని నాగిరెడ్డి గారు చాలా మహానుభావులు ఉన్నారు, మొత్తం త్యాగం చేశారు. అఫ్కోర్స్ మీరంత త్యాగపరులు కాదని తెలిసిపోతుంది మాకు, ఎందుకంటే మీ పెద్ద అవకాశవాదం తెలిసిపోయింది. ఇప్పుడు ఎదవలని తెలిసినా వాళ్ళు పంచం చేరతారు, ఏ మీరు ఎందుకు చేరతారో మీ మరి ఎందుకో తెలియదు నాకు. కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్లో ఉండండి, కమ్యూనిస్ట్ భావాలు మీకు ఎక్కడ లేవు. మీరు ఒక పక్కన చేరడం, వాళ్ళు ఏది సార్ బిస్కెట్ తినడం, వాళ్ళకి వాళ్ళ దగ్గర మాట్లాడడం. చంద్రబాబు నాయుడు ఎదవని తెలుసు కదా, మరి ఎందుకు చేరారు వాడి దగ్గర నుంచి? మంచోడు చంద్రబాబు మంచోడు అయిపోయాడా? ప్రజలు చీకొట్టారండి నారాయణ గారు. సిగ్గుండాలి మాట్లాడితే. తిరిగి ప్రజల గమనించండి, పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీతో ఉన్నా ఆయన యొక్క విలువలను మరవడు, సిద్ధాంతాలను మరవడు. బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తాన్నాం, కానీ మనకు మన యొక్క సిద్ధాంతాలు, మన విలువలకి, మన యొక్క జీరోబెట్టి పాలిటిక్స్ ప్రకారమే మనం వెళ్తాము. మన పొత్తు వరకే, వాళ్ళు ఎట్లా చేసిన మన వరకు, జనసేన పార్టీ వరకు సిద్ధాంతం ప్రకారం వెళ్తుంది. ఒక మంచిగా వెళ్తాము, నీతిగా వెళ్తాము, నిజాయితీగా వెళ్తాము, మంచి పరిపాలన ఇస్తాము. ఈ మున్సిపల్ పార్టీలు కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ, మన యొక్క నగర పరిపాలన అంటే మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ, మున్సిపాలిటీలు కానీ చక్కగా జీరో బడ్జెట్ చేసుకుంటూ, పైసా ఇవ్వకుండా, మందు ఇవ్వకుండా, సారా ప్యాకెట్ ఇవ్వకుండా, బిర్యానీ ప్యాకెట్ ఇవ్వకుండా ఎన్నికల్లో పోటీ చేసి పాల్గొంటూ, ఆ యొక్క మున్సిపాలిటీల్లో ట్యాక్సులు పెంచకుండా చక్కని మంచినీళ్ళు, చక్కని పారిశుద్ధ్యం అందిస్తామని తెలియజేస్తున్నాం. తెలుగు ప్రజలు ఒకసారి గమనించండి, మీరు ఒక్కసారి మీరు పవన్ కళ్యాణ్ గారు యొక్క ఒక స్పీచ్, మీరు ఎవరైనా సరే, మీకు పవన్ కళ్యాణ్ ఎవరన్నా వ్యతిరేకించి ఒక్క స్పీచ్ వినండి. ఆయన మీ స్పీచ్ ఏ స్పీచ్ అని పర్లేదు, ఒక్క స్పీచ్ వినండి, మీరు ఖచ్చితంగా మారుతారు, మారి తీరుతారు. కనుక తిరుపతి గారు, మీరందరూ కూడా జనసేన పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ఓటేసి, ఆ యొక్క రెండు పార్టీలను గెలిపించి, ఈ యొక్క దొంగల్ని అటు తెలుగుదేశం పార్టీకి, వైసీపీ పార్టీ కానీ ప్రజలను మోసం చేసి దోచుకునే వాళ్ళే. చూడండి, వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు ట్యాక్సీలు పెంచింది మీరే, మీ టైం మీ హయాంలో, మీ హయాంలో అని ట్యాక్సీలు పెంచారు. ఒకటి ఏమంటున్నారు, తెలుగుదేశం వాళ్ళు మీ ఇంటి పన్ను తగ్గిస్తాము, మున్సిపల్ ట్యాక్సీ లేకుండా చేస్తాము. అది పెంచేది వాళ్లే, పెంచుతుంది వాళ్లే, కొత్త ట్యాక్సీలు వేసింది వాళ్ళే, కరెంట్ ఛార్జీలు పెంచింది వాళ్ళే, అన్ని వాళ్లే పెంచుతారు. చూడండి మీరు, ఇప్పుడు కింద చంద్రబాబు పెంచాడు, ఇప్పుడు వీళ్ళు పెంచారు. ఆర్టీసీ ఛార్జీ 2 సార్లు పెరిగినాయి, కరెంట్ ఛార్జీ పెరిగినాయి, వాటర్ ట్యాక్సీలు పెరిగినాయి, పారిశుద్ధ్యం ట్యాక్స్ పెరిగింది, ఇంటి పన్ను పెంచుతున్నారు, ఇలా అన్ని ఇతరు పెరుగుతాయి సార్. మీకు అన్ని బరువులు ఎత్తి మీద కొండ పెట్టేస్తారు. కనుక దయచేసి మీరు జనసేన పార్టీకి, బీజేపీ పార్టీ కలిపి పార్టీ ఓటు వేస్తే పన్నులు లేని అభివృద్ధి జరుగుతుంది. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ప్రతి రూపాయి ఒక్క పైసా తినకుండా ఖర్చు పెడతారు ప్రజల కోసమే. వచ్చిన డబ్బు ఆదాయం అలా ఖర్చు పెడతారు, ఎక్కడ పైసా వేస్ట్ చేయరు. ఇది గ్రహించండి, తినరు. మీకు అందరికీ విన్నవిస్తూ సెలవు తీసుకుంటా అండి, మళ్ళీ ఇంకోసారి ఇంకో వీడియో కలుసుకుంటాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.